అజయ్ కార్ క్లీన్ చేసి చాలు త్వరగా రారా అదేంట్రా అమూల్ బిబిలు అన్ని తీసేశావు కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు ఫీల్ ఫ్రీరా ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నా రేయ్ మనకేమన్నా కొత్త 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యు ఆర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పే అంటుందిరా లెట్స్ ఎంజాయ్ రేయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా వేస్తే కదా ఇప్పడానికి मन पिकायमोल चूँगी फ्री चूस् गाबरा बटल बैठ पड़े वच्चा This is too much hero garu. బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా కష్టపడి పని చేస్తే పైకి వస్తారా ఊరికి తిందం ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టర్ సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తది కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను మరి సో బి లేజీ థింక్ క్రేజీ హీరో గారు గాడిదల గురించి మనకి ఎందుకు రండి కూర్చోండి మీతో మాట్లాడాలా హీరో గారు మీరు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు అంత మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే అదిగో వచ్చేస్తాం చూడండి ఏంటి స్మెల్ కాదు కలర్ కళ్ళు పెద్దే చేసి చూడండి ఆ ఎవడరా అది రేయ్ రేయ్ ఎవడరా అది కోక్ బిజినెస్ రేయ్ రన బయటికి రేయ్ బస్ ఇక్కడే ఉంది నీ క్వీన్ ఎక్కడ ఉందో జూ బయట ఆపే సినిమాకి వెళ్తారంటరా జూ లోకి వెళ్ళుంటారు పదం లావల్కి వెళ్ళేదుకుదాం ఎక్కడరా నా సెనోరిట the best.
my credit, yeah. Come on, come on, come on, come on, come on, come on. Let's go. బ్యాలెన్స్ తప్పింది ఐడియా నాది ఎయిర్టెల్ ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి ఏం వేషం ఎగ్జాక్ట్ దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాల సరేరా అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది హలో బాజు ఆ గొరిల్లా కో తెక్కుంది దానికి రెండేళ్ల లెక్క ఉంది టూ ఇయర్స్ బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం పిచ్చేస్తుంది నాకెందుకు ఆరు గొర్రెల డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిల్లా గొరిల్లానే ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను షటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు కొట్టే ఎదిగేవరా నా తల ఇది గొరిల్లా తల నీది కాదు శివా శివా ఏ శివా ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో అరే శివా అచ్చు గొరిల్లా లాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపల పెట్టింది ఎవరా ఓ నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా నో ప్రాబ్లం మేము ఉన్నా వీడర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడరా ఏయ్ డూ వరీ నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి సెనోరిట నీకు సెట్ అవ్వాలి ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఏమి టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐస్ రెయిన్బో లాంటి నోసు సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి ఫేస్ ఆహా శ్రీరామరాజుల సీతల ఎంత అందంగా ఉందో చూడు సీత కదండి నా పేరు గీత ఓ గీత వాట్ ఎ నైస్ నేమ్ అరే ఓ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి రే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు ఒకడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారురా కాపదలు నాడవాలని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పడతారు ప్యూర్ బఫల్లో అందుకే అన్నగారి మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి You no understand? I make you understand. Sorry, Rashiva. కాని నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిల్లా లాగా అరిచో చూడు నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా రాశివ అమ్మాయిని అవుతుంది అబే ఓ గొరిల్లా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సమజైందా అది కింద డ్రెయిన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట
నేను ఎంత చెప్పా కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ కొంచెం ఓపిక పట్టు. అమ్మతో సమానం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్య బాబు, ఈ గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు, నువ్వు నా ఫ్రెండ్ అంటే మాటలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది, రెండు పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో గీత విషయమా? వర్కౌట్ అయిపోతుందిరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది, గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తావు. హెల్ప్ చేసావు కదా, థాంక్స్ చెప్తావని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం? నిన్ను నేను డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను, ప్లాన్ ఫెయిల్ అయింది. ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లెట్ ఆగుస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటూ అంత మంచిది కదండి, ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెదవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి, మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా. పదండి మా కారెక్కండి, ప్లీజ్ గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కండి. రే పురుష్, ఎక్కి సరిగ్గా లాక్ అవ్వట్లేదు రా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాళ్ళ లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నీకు వచ్చున్నాను కదా. నేను వీక్ అది నీక డబ్బులు బాయా, నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు, నీ కోసం ఆడాను పాడాను, డబ్బులే బాయా. ఇట్రా పోషానిది పెద్దక కానీ మా అత్తయ్య చిన్నక కానీ నువ్వు పాడావు.